జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెంబర్ 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అశోక్ నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగారు. గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు నిరుద్యోగులైన యువతనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతుగా నిలిచింది. బండి సంజయ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మెయిన్స్ పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు బండి సంజయ్. బండి సంజయ్ కారును సెక్రటేరియట్కు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బండి సంజయ్ ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానన్నారు. అభ్యర్థులంతా పోలీస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మెయిన్స్ పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడడంతో బండి సంజయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. బండి సంజయ్ తన వాహనంపైకి ఎక్కి జీవో నెంబర్ 29ని రద్దు చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ జీవోను రద్దు చేయాలని హైకోర్టులో ఇప్పటికే 20 పిటిషన్లు దాఖలయ్యాయని బండి సంజయ్ అన్నారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని సూచించారు.